Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరమందు జరుగును. 3వ ఆరాధన పటమట డోంక రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. ఒకసారి యిర్మీయా గ్రంథం 18వ అధ్యాయంలో యిర్మీయా ఇజ్రాయేలీల క్షేమం కొరకు ఏడుస్తూ ప్రార్థన చేసేవాడు. వీపింగ్ ప్రాఫెట్ అని ఆయన పేరు. ఏడ్చే ప్రవక్త. గువ్వ కన్నుల్లాగా ఎప్పుడు ఆయన కళ్ళంట నీళ్లు రాలుతూనే ఉండేయంట. ఎవరి కోసం ఆయన దుఃఖం అంటే నాశనం అయిపోతూ దెబ్బ అయిపోయిన ఇజ్రాయెల్ దేశం కొరకు, దెబ్బ మీద దెబ్బలు తింటూ నెమ్మది అనేదే కరువు అయిపోయిన ఇజ్రాయేలీల కొరకు. ఇక వీళ్ళ మంచి రోజులు చూడరా ప్రభు, ఇంకింతే నా వీళ్ళ పరిస్థితి. ఒకటి పోతే ఇవరొకటి, అది పోతే ఇంకొకటి, అది పోతే ఇంకొకటి, ఒకటి తర్వాత ఒకటి, ఇలా తినేయటమే కావాళ్ళు. 430 సంవత్సరాలు ఏమో ఈజిప్షియన్స్ కింద వాళ్ళు బానిసలైపోయారు. 70 సంవత్సరాలు బాబిలోనియన్స్ కింద వాళ్ళు బానిసలైపోయారు. వాళ్ళు ఎలాగైతే చెరలోకి వెళ్ళేవాళ్ళు, ఆ చెరలో 8 సంవత్సరాలు ఉండేవాళ్ళు, మళ్ళీ అద్భుత రీతిలో ఒక న్యాయాధిపతిని పంపించి ఆ చెరలోని దేవుడు వారిని బయటకు అలా రప్పించాడు. అలా 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు కూడా చెరలో ఉండి మళ్ళీ బయటకు వచ్చేవాళ్ళు. దేవుని కృప చెప్పిన వాళ్ళు ఏడ్చేవాళ్ళు, ప్రభువా ఈ చెరలు తట్టుకోలేకపోతున్నాం. అలా ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు చెర కిందకి వెళ్ళిపోవడమే, ఒకసారి కాదు 2 సార్లు కాదండి, అట్లీస్ట్ తక్కువ వేసుకుంటే 15 సార్లు 10-15 సార్లు చెరలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఎవడో ఒకటి చెరలోకి వెళ్ళిపోవడం, వాడి చిత్తగొట్టేయటం, ఏడవడం వాళ్ళు, అప్పుడు మళ్ళీ వాళ్ళని బయటికి తీసుకురావటం. యిర్మీయా అంటాడు, ఇక వీళ్ళ జీవితం ఇంతే ప్రభువా, వీళ్ళ జీవితం ఇంతేనా, ఇంకా ఎప్పుడేదో సమస్య, వాళ్ళని పరిపాలన చేస్తూ ఉండాలా? మీలో కొంతమంది, నా జీవితం ఇంతేనా ప్రభువా, పెళ్లి చేసుకున్నాను, అంతకుముందు తల్లిదండ్రుల దగ్గర దెబ్బలు తిన్నాను, పెళ్ళి అయితే నాకు సుఖం దొరికిద్దని అనుకున్నాను, పెళ్లి కోసం ఎదురు చూచాను, పెళ్ళి అయిన తర్వాత ఈ భర్తను చేసుకున్న తర్వాత అసలు పెళ్ళెందుకు చేసుకున్నానా అని. ఆ తల్లిదండ్రులు ఒక దెబ్బ కొట్టినా మళ్ళీ చేరదీసేవాళ్ళు. ఈయన మాత్రం అసలు ఏమాత్రం ప్రేమ ఆప్యాయత కూడా లేకుండా ఇలా కఠినంగా ప్రవర్తిస్తూ ఉన్న ఈ పరిస్థితుల్లో ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది అనుకుంటూ, సరే పిల్లల ద్వారా అయినా సుఖపడతానేమో అని పిల్లల్ని చాలా ముద్దుగా పెంచుకొని వాళ్ళని పెద్ద చేస్తే ఆ పిల్లలు ఇంకా భయంకరం, తండ్రి కన్నా భయంకరం పిల్లలు. ఇటు సుఖం లేదు, తల్లిదండ్రుల దగ్గర సుఖం లేక, భర్త దగ్గర సుఖం లేక, పిల్లల దగ్గర సుఖం లేక, అసలు జీవితానికి సుఖ సంతోషాలు అనే కరువైపోయి ఎందుకు అసలు నేను పుట్టాను, పుట్టగానే చచ్చిపోయి ఉంటే బాగుండేది, అసలు ఎందుకు నేను బ్రతకాలి, నాకేంటి పరిస్థితి, ఇంటి ముందు ఆంటీ బాగుంది, ఇంటి వెనకాల ఆంటీ బాగుంది, ఆ పక్కన పిన్ని బాగుంది, నా జీవితం ఎందుకు ఇలా తగలడిపోతుంది, ఇది ఒక శాపమేమో అని మీలో మీరు చెప్పించేసుకుంటూ నలిగిపోతున్న వాళ్ళు మీరు ఎందరు ఉన్నారో, ఈ సందేశం మీకోసమే, ఈ సందేశం మీకోసమే. ఈరోజున నా ప్రియ ప్రభువు మీ జీవితంలో ఒక అద్భుతం చేయబోతున్నాడు. ఆయన వైపు తిరిగిన మీ జీవితాల్లో మీరు ఊహించని కార్యాలు చేయటానికి మిమ్మల్ని స్థలానికి తెచ్చాడు. ఆమేన్ చెప్పండి. నిజంగా ఆ రోజున యిర్మీయా అలా ప్రార్థన చేస్తుంటే యిర్మీయా అన్నాడు, యిర్మీయా లే అన్నాడు, ఏంటి ప్రభువా, నువ్వు బయలుదేరి వెళ్ళు ఆ కుమ్మరి వాని ఇంటికి వెళ్ళి అన్నాడు. ఎందుకు ప్రభువా, నీతో అక్కడ నేను మాట్లాడతాను అన్నాడు. సరే దేవుని మాటకి ఎప్పుడు తీసేయలేదు ఈయన. ఓకే ప్రభు నువ్వు ఎటు చెప్తే అడిగి, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను, నేను వెళ్తాను ప్రభు అని బయలుదేరి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఆలోచిస్తున్నాడు, ఏంటి నన్ను గదిలో మాట్లాడేవాడు ఎప్పుడు దేవుడు, నేను కుమ్మరి వానింటికి వెళ్ళమన్నాడు ఇక్కడ మాట్లాడతాను అన్నాడు, ఎందుకు అసలు అనుకుంటూ అక్కడ నిలబడి ఆలోచిస్తూ కుమ్మరి వాని మీదకి వెళ్ళింది దేశ. ఆయన ఏం చేశాడు, ఇంత పెద్ద మట్టి ముద్ద ఒకటి తెచ్చుకున్నాడు,
ఆ మట్టి ముద్ద తెచ్చుకొని ఆ మట్టి ముద్దను చక్కగా పిసికి దాన్ని మంచిగా తయారు చేసి ఇప్పుడు మంచి బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు దీన్ని సారి తిరుగుతూ ఉండగా సారి మీదకి ఎక్కించాడు ఈ మట్టి ముద్ద. చూస్తూ చూస్తూ ఉండగానే ఆ మట్టి ముద్దకు ఒక మంచి షేప్ తీసుకొచ్చాడు. భలే ఉంది కొండ, సూపర్గా ఉంది కొండ అనుకుంటున్నాడు యిర్మీయా. చూసి భలే చేశాడు, అదే నిమిషాల్లో ఆ మట్టి ముద్దకి అంత మంచి షేప్ చేశాడు. భలే వండర్ఫుల్ అనుకుంటున్నాడు. అనుకుంటున్న సమయంలో ఆ కొండను చూస్తుంటే పైనుండి కిందకి బీట్లిచ్చింది అది. అయ్యయ్యో, కుండ భలే ఉంది కానీ పైనుండి కిందకి బీట్లిచ్చింది ఇది అనుకుంటా ఉన్నాడు. ఈయన అనుకుంటా బాధపడటమే తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. అయ్యయ్యో, ఆయన చూస్తే బాగున్నాను, ఆయన చూస్తే బాగున్నాను అనుకున్నాడు. ఈ లోపల చూడనే చూశాడు. చూడగానే ఏం చేశాడు, అయ్యయ్యో అని ఆయన అనుకున్నాడు. వెంటనే ఆ కుండను మళ్ళీ తీసుకున్నాడు, మళ్ళీ మట్టి ముద్దగా చేశాడు, మళ్ళీ కూర్చుని నీళ్ళేశాడు, మళ్ళీ మట్టి ముద్దగా చేశాడు, దీన్ని మళ్ళీ సారి మీద ఎక్కించాడు. ఈసారి మాత్రం ఏ లోపం లేని ఒక పర్ఫెక్ట్ అందమైన అంతకన్నా మంచి కుండగా తయారు చేసి ఇప్పుడు ఇక్కడ పెట్టాడు. సూపర్ అయ్యా నువ్వు, అసలు ఈ కుండను చేసినోడు నువ్వే కాబట్టి ఇది బీట్లిచ్చేసినా సరే దీన్ని అంతకంటే మంచి అందమైన షేపులో ఏ లోపం లేని కుండగా చేసావే నువ్వు సూపర్ అయ్యా అనుకుంటా ఉన్నాడు, అనుకుంటా ఉన్నాడు. ఎందుకంటే నువ్వే కుమ్మరివి కాబట్టి, ఆ కుండకు చేసిన సృష్టికర్తవు నీవే కాబట్టి అది పాడైపోయినా నువ్వు బాగు చేశావు, సూపర్ అనుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. యిర్మీయా, ఈ కుమ్మరి ఈ మట్టికి చేసినట్లు నేను నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు చేయలేనా? నా ప్రజలైన ఇశ్రాయేలీయుల జీవితంలో నేను చేయలేనా? ఇదే యెహోవా వాక్కు అన్నాడండి. ప్రైజ్ ద లార్డ్. ఒక కుమ్మరి ఒక మట్టి ముద్దకు ఎలాగైతే షేప్ ఇచ్చి అది బీట్లిస్తే మళ్ళీ అంతకంటే అందమైన మంచి కుండగా తయారు చేసి నిలబెట్టాడో, ఈరోజు ఇక్కడ కూర్చున్న మన జీవితాల్లో మనల్ని చేసిన పరమ కుమ్మరి ఆయనే. ఆయన చేతిలో ఒక మట్టి ముద్ద లాంటి వాళ్ళు మనం. ఈ మట్టి ముద్దకు ఈరోజు ఈ షేప్ ఇచ్చాడు, ఈరోజు ఈ జీవితం ఇచ్చాడు. కానీ జీవితం దెబ్బతినేసింది మీలో కొంతమందికి. సమస్యల మీద సమస్యలు, మనశ్శాంతి లేదు, ఏంటో ఎక్కడ చేయిబెట్టినా కలిసి రావడం లేదు, ఎక్కడ పాదం పెట్టినా కలిసి రావడం లేదు. మీలో కొంతమందికి ఐరన్ లెగ్ అని కూడా పెట్టేశారు పేరు. ఎందుకు నా జీవితం తగలడిపోతుంది, రాతిది ఇది శాపం, నాకే ఎందుకు పెట్టాడు అని నలిగిపోతున్న వారు చేయాల్సిన పనేంటో చెప్పనా? నీ కన్ను ఒక్కసారి నా మీద పడేటట్టు చేయయ్యా, ఒక్కసారి నీ చల్లని చూపు నా మీద పెట్టయ్యా. నీ కన్ను పడితే నా బాధను నువ్వు ఒక్కసారి చూస్తే నువ్వు తట్టుకోలేవయ్యా, నన్ను మళ్ళీ మంచిగా చేసేస్తావయ్యా. దయచేసి నా రూపు మార్చయ్యా, నా స్థితి మార్చయ్యా, నన్ను మంచిగా మరలా తయారు చేయని మీరు ఏడ్చి ప్రార్థించగలిగితే మన దేవుడు ఖచ్చితంగా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి జీవితాల మీద కన్నికర్ర పడి అద్భుతం చేయబోతున్నాడు మన యేసయ్య. హల్లెలూయ. చెప్తాను చెప్తాను మీకు కొంతమంది జీవితాలు. ఒక ఫ్యామిలీ ఉంది, ఆ తండ్రికి ఇద్దరు కూతుర్లు, భలే పెంచుకున్నాడు. ఇద్దరికి దాదాపు 2-3 సంవత్సరాల గ్యాప్. పెళ్ళిడికి వచ్చారు ఇద్దరు. ఈ పరిస్థితుల్లో ఆ ఇంటికి దిక్కులో ఉన్నవాళ్ళు లాగి వెళ్ళాడు వాళ్ళ బంధువు. వెళ్ళిన తర్వాత, మామ కాస్త అన్నం పెట్టి చాలు నాకు, నువ్వేం పని చెప్తా పని చేస్తానన్నాడు. అలా జ్వరపడ్డాడు లోన. లోనకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చక్కగా అన్నం దొరుకుతుంది, పని దొరికింది, చక్కగా నీట్గా తయారవుతున్నాడు. వాళ్ళ చిన్న అమ్మాయిని చూడంగానే మనసు పాడేసుకున్నాడు. ఒకరోజు మా అమ్మ మామ దగ్గరికి వెళ్ళాడు. మామ ఏమనుకోవద్దు, చిన్న మాట అడుగుతాను, నేను నీకు వరసైన ఉండే కదా, మీ అక్క కొడుకునే కదా నేను, నాదో చిన్న రిక్వెస్ట్, మీ చిన్నమ్మాయి ఉంది నాకు చాలా ప్రాణం, ఆ చిన్నమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేస్తావు, ఓకేరా అన్నాడు. ఓకేరా, పెళ్ళి అయిపోయింది. గదిలో పంపించాడు. గదిలోకి వెళ్ళిన తర్వాత అలా ముసుగు తీశాడు, స్వీట్ హాట్ అని ముసుగు తీసేయగానే పెద్ద కూతుర్ని చేశాడు. అసలు పెద్ద కూతుర్ని అంటేనే ఏమాత్రం ఇష్టపడ్డానా, ఆమెనిచ్చేసాడు. మామ నా జీవితాన్ని సర్వనాశనం చేసావు, నువ్వు నేను ఇష్టపడింది నీ చిన్న కూతురు అని చెప్పాను, ఓకే చేస్తానని పెద్ద కూతురిని చేసావు, నన్ను ఎంత అన్యాయం చేశావు నువ్వు. నీకు చిన్న కూతురిని చేశాను అనుకో, పెద్దానికి ఎవడో చేసుకోడరా, దాన్ని కూడా నీకే చేస్తానురా. అతను ఇష్టపడలేదండి. ఒక మాట అండి, ఆమె ఏం చెప్పు తీసిందండి, అసలు పెద్ద కూతురు ఏం తప్పు చేసిందండి? అమ్మా నాన్న చేసుకోమ్మా, మంచివాడమ్మా, బుద్ధిమంతుడమ్మా, వరసైనోడమ్మా, ఏ అలవాట్లు లేనోడమ్మా, మంచిగా చూసుకుంటాడమ్మా, అది చాలా మంచివాడమ్మా, మేమున్నాం కదా బ్యాలెన్స్ చేయడానికి, నువ్వు చేసుకోమ్మా అని అమ్మా నాన్న ఒప్పించి వాళ్ళ తలంచుకొని కట్టించుకోమంటే వాళ్ళ కోసం, తల్లిదండ్రి కోసం తలంచుకొని తాళి కట్టించుకుంది. అలా వెళ్తుంటే చాలు కసురుకుంటున్నాడు, ఇసుక్కుంటా నీ మొహన చూపిబాక కాండ్రించుకుంటున్నాడు, అసలు చూస్తే చిరాకెత్తిపోతున్నాడు, ఇంకా దగ్గరికి వెళ్తే కొట్టేస్తున్నాడు. సరే రోజులు 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 అలా దొరిని పెళ్లి చేశారు దాన్ని కూడా. దాంతో నేను ముచ్చటగా కాపురం చేస్తున్నాడు రెండో దాంతో, ఎంత ఆనందంగా ఆమెతో కాపురం చేస్తున్నాడు, ఎంత బాగుంది. అసలు మోకరించి గుండెలు బాదుకొని ఏడవటం ప్రారంభించింది.
అయ్యా నా జీవితానికి న్యాయమైనా చేయి, లేకపోతే నన్నైనా తీసుకెళ్ళిపోయా, నా జీవితం ఎందుకయ్యా, నేనేం తప్పు చేశానయ్యా, మా తల్లి తండ్రి చేసుకోమంటే తలంచి చేసుకోవడమేనా నేను చేసిన తప్పు, నా జీవితం ఎందుకయ్యా అలా అయిపోయింది, నా రాత ఎందుకయ్యా అలా రాశావు, నా పరిస్థితి ఎందుకయ్యా అలా అయిపోయింది, అడగాల్సిన వాడిని అడగటం మొదలెట్టింది. ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెబితేనే పరిస్థితి మార్చగలడు. హల్లెలూయా. దేవుడు చేసిన కార్యం ఏంటి చెప్పన, చిన్నదంటే ఎంత ఇష్టమో చిన్నదాని దగ్గరికి వెళ్తున్నాడు కానీ ఆమె గర్భం మూసేశాడు దేవుడు. ఎంతకాలమైనా ఆమెకు పిల్లలు పుట్టట్లా, నెలలు దొరుకుతున్నాయి, ఆమె చక్కని బిడ్డను కానీ ఒక బిడ్డ ఆమె ఏమంటారు చెప్పన, నా బాధను తట్టుకోలేక నా దేవుని పాదాల దగ్గర నేను పెట్టిన మొరను నా దేవుడు విన్నాడు, నా శ్రమను ఆయన చూచాడు. కనుక పెద్ద కొడుక్కి వీడికి రూబేన్ అని పేరు పెడుతున్నాను, అని రూబేన్ అని పేరు పెట్టిన, రూబేన్ అంటే దాని అర్థం నా శ్రమలో ఉండగా నన్ను చూచిన దేవుడు. మళ్ళీ కన్సీవ్ అయింది ఆమె, దూషించాడో ద్వేషించాడో తన్ని తన్ని తరిమాడో, ఇప్పుడు ప్రేమంతటి డైవర్ట్ అయిపోయింది. మళ్ళీ రెండో కొడుకు, ఈ రెండో కొడుకు పేరు పెడతాడ షిమ్యోన్ అని పేరు పెట్టి, నా బాధను తట్టుకోలేక ప్రభు పాదాల దగ్గర నేను పెట్టిన మొరను నా ప్రభు విన్నాడు, ఈ కొడుకునిచ్చాడు. షిమ్యోన్ అంటే బాధల్లో తట్టుకోలేక మొరలు పెడితే వినే దేవుడు మన యేసయ్య, మన దేవుడు వినే దేవుడు, బాధలు తట్టుకోలేక ఆయన పాదాల దగ్గర ఏడుస్తుంటే చూచే దేవుడు మన దేవుడు. ఒక రూపేణ్ణి ఇచ్చాడు, ఒక షిమ్యోన్ ఇచ్చాడు, అలా వరుస పెట్టి బిడ్డలు ఇస్తూ ఇక లాస్ట్కి ఒకడు కొడుకునిచ్చాడు. ఆ కొడుకు డైలాగ్ చాలయ్యా చాలయ్యా అన్నంత వరకు కార్యం చేస్తాడండి, చాలయ్యా అన్నంత వరకు కార్యాలు చేస్తాడు, సంతోష పెడతాడు, తృప్తి పరుస్తాడు, పరిస్థితులన్నీ మార్చేస్తాడు. అది ఆయన ఒక్కడికే సాధ్యం. చెప్పాల్సిన వాడికి చెప్పండి ఏడుస్తూ. ఆయన ఒక్కసారి లైఫ్ అలా టర్న్ చేశాడండి. ఏ రూఫ్ కింద అయితే ఆమె దుఃఖంతో ఉందో అదే రూఫ్లో సంతోషంతో ఆమె ఉత్సాహగానాలు చేస్తూ ఇప్పుడు బిడ్డకు ఆఖరి బిడ్డకో పేరు పెట్టి యూదా స్తుతి, దేవుణ్ణి స్తుతిస్తుంది. థ్యాంక్ యూ లార్డ్, నువ్వు ఇచ్చిన ఆనందానికి థ్యాంక్స్ అయ్యా, నా అవమానాన్ని ఆనందంగా మార్చావయ్యా, నా దుఃఖాన్ని సంతోషంగా మార్చావు, థ్యాంక్ యూ లార్డ్ అంటూ ఇక దేవుణ్ణి స్తుతిస్తూ చాలయ్యా, ఇక చాలయ్యా మిగిల చేయాలా, చాలయ్యా అన్నంత వరకు చేయాలా, ఇక చాలయ్యా అన్నంత వరకు చేయాలా. పట్టుకోవాల్సిన వాని పాదాలు పట్టుకుందాం, ఏడవాల్సిన ఆయన గదిలో ఏడుద్దాం, ఆయనకే మొర్ర పెట్టుకొని చెబుదాం మన పరిస్థితి. పగిలిపోయిన మన జీవితాన్ని, పగిలిపోయినట్టున్న మన కుండను పునర్నిర్మాణం చేయగలిగిన ఏకైక వ్యక్తి ఆయన ఒక్కడే. ఆ పగిలిపోయిన దానికి మళ్ళీ అందమైన షేపునిచ్చి నిలబెట్టాడు. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యం అండి. ఒక అమ్మాయి ఉందండి, ఏ కులసలు ఆ కులసలు చేసుకుంటారు కదా చాలాసార్లు, ఇక్కడ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు, వాళ్ళేమో యూదులు, అబ్బాయి ఏమో యూదుడు, ఏమేమో మోయాబీరాలు, అయితే వాళ్ళకి వీళ్ళకి పొసగదు అసలు. అబ్బాయి జెంటిల్మెన్ సూపర్ ఉన్నాడు, అందగాడు, అమ్మాయి కూడా బల్లి అందగత్తి, కానీ పేదరాలు. అదేం లేదు, తండ్రి ఉన్నాడు కానీ ఏదో కాయ కష్టం చేసుకుని ముసలివాడు పాపం చాలా బాధల్లో ఉన్నారు వాళ్ళు. సరే అమ్మాయి అంత సూపర్ అందగత్తి కాబట్టి ఈ అబ్బాయి చూడగానే పెళ్ళి అంటే చేసుకుంటే ఈయనే చేసుకుంటాను నాన్న అన్నాడు. ఏ కానీ రా చేసేసుకున్నా చేసేసారు. అదేంటోనండి, ఆమె ఎన్ని కల ఏమండి పెళ్ళి అంటూ చేసుకుంటే భార్య లేకపోతే ఒక స్త్రీ ఎన్ని ఆలోచనలు ఎన్ని కలలు కంటూ పెళ్లి చేసుకుంటుందండి. వాళ్ళిద్దరికీ పెళ్ళి అయింది, ఎన్ని కలలు కంటూ పెళ్లి చేసుకుందో. 6 సంవత్సరం కూడా కాపురం చేయలేదు, పుట్టుకుని చచ్చిపోయాడండి. ఎలా ఉంటుందో తన లైఫ్ ఊహించండి, ఎవరికి జరగకూడదు కదా ఇలాగా. ఆమె జీవితం ఎంత అన్యాయం అయిపోయిందండి, యవ్వన వయసు చిన్న వయసు జీవితం బేజారైపోయింది. దాదాపు 60 సంవత్సరాల వయసులో జరగాల్సిన పనిది ఆమెకి దాదాపు చిన్న వయసులో చేశారు, 18 ఏళ్ళు 19 ఏళ్ళ వయసులో చేశారు. ఎందుకంటే పేదరికం వాళ్ళకి, ఆ పేదరికంలో చేసి పడేశారు. ఇక చేసేస్తే సుఖపడిద్ది పిల్ల అనుకున్నారు, ఎందుకంటే మంచి ఆస్తి పరుల ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ సుఖపడిద్ది పిల్ల అనుకున్నారు. కానీ ఏమైందంటే చచ్చిపోయాడు. అత్త అంటుంది, అమ్మా నాకు భర్త లేడు నీకు భర్త లేడు, నేను మా ఇంటికి వెళ్ళిపోతానమ్మా, ఏ ఊరు అత్త మీది బెత్తలేం, వెళ్ళిపోతాను నేను, నువ్వు కూడా మీ ఊరు వెళ్ళిపోమ్మా, మీ అమ్మ నన్ను అమ్మా నాన్న చూసే స్థితిలో వాళ్ళు లేరు. ఇక్కడ కనీసం కడుపు నిండా ముద్ద దొరుకుతుంది, అక్కడ ముద్ద కూడా కడుపు నిండే పరిస్థితి లేదేమో. ఈమెమంటే చెప్పన, అత్త ఎందుకు నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని కలిపాడో నాకు తెలీదు, నువ్వెక్కడుంటే నేను అక్కడుంటా, నువ్వు తింటే నేను తింటా, నువ్వు పస్తుంటే పస్తుంటా, నువ్వు చచ్చిపోతే నేను చచ్చిపోతా, మరణం తప్ప నిన్ను నన్ను మరేది వేరు చేయకుండాను గాక. అత్త నీ మీద ఒట్టత్త, నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోమనే మాట తప్ప నువ్వేం చెప్పు చేసి పెడతాను నేను.
నీతో పాటు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చేస్తా, నీతోనే ఉండిపోతాను అత్తాంది. ఎందుకంటే పాపం తన పరిస్థితి అండి. ఒకసారి ఊహించండి, జాలిపడి ఉండి ఒకసారి, ఏమిటండి తన తలరాత అలా అయిపోయింది? 18 ఏళ్ల వయసులోనే తన జీవితం అంతా నాశనం అయిపోయింది కదా. చాలాసార్లు అండి, రాతి టేడుస్తుందండి, బ్రహ్మ రాసిన రాత అండి ఇది. నా తలరాత టేడుస్తుంటే, శని నెత్తి మీద ఎక్కి డ్యాన్స్ చేస్తుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరండి? కొన్నిసార్లు అంటారు చూడండి, కొంతమంది బాధలు తట్టుకోలేక ఈమె నిజంగా అన్నీ ఈమెకే జరిగినాయి. అంత చిన్న వయసులో ఆమె ఎంత భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయిందో. కానీ ఆ మాట ఆమెని ఆ నిర్ణయం తీసుకోవడం గోల్డ్ అయిపోయిందంట. సరే రామ్మ నాతో పాటు తీసుకెళ్ళిపోయింది బెత్లహేం. బెత్లహేం వెళ్ళగానే అక్కడ ఏదో కాయ కష్టం చేసుకుని ఏదో బతికేస్తున్నారు, వాళ్ళు బతికేస్తున్నారు. ఆ దేశం మొత్తానికి, బెత్లహేం మొత్తానికి ఆస్తిపురుడు ఒక ఆయన ఉన్నాడు, అతని పేరు బోయజ్. ఈ బోయజ్ దగ్గరికి తీసుకెళ్లారు ఈ అమ్మాయిని. ఈమెకి ఏదైనా దారి చేయండి అయ్యా, పాపం చిన్న వయసులోనే ఇదైపోయింది. ఆయన ఉన్నాడు, నాకు తెలిసిన వాళ్ళకి ఆయన ఉన్నారు, ఆయన కూడా ఆస్తిపరుడు, మంచి ఆస్తిపరుడు, నేను అతనితో మాట్లాడతాను, సంబంధం కుదురుస్తాను, ఏం కంగారు పడద్దు, మంచివాడు అతను కుర్రోడు, నేను సంబంధం కుదురుస్తాను అని మన కూర్చోబెట్టి అన్ని మాటలు మాట్లాడాడు. తీరా పెళ్ళి అనేటప్పటికి అలా నేను చేసుకుని అన్నాడు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇక ఈ అమ్మాయి జీవితం మళ్ళీ అన్యాయం. ఆయన ఏమన్నాడు చెప్పనా? నేను చేసుకుంటానమ్మా, నేను కంగారు పడద్దు. బోయజే చేసుకున్నాడు తన పెళ్ళి. బోయజ్ వివాహం చేసుకొని వాళ్ళకి చక్కని కొడుకు పెట్టాడు. కొడుకు పేరేంటో చెప్పనా? వేదు. వాళ్ళ కొడుకు పేరేంటో చెప్పనా? యెషయి. వాళ్ళ కొడుకు పేరేంటో చెప్పనా? దావీదు. ఆ కొడుకు పేరేంటో చెప్పనా? యేసుక్రీస్తు. హల్లెలూయా. యేసుక్రీస్తు వంశావళులలో, తల్లుల జాబితాలో ఒక అన్యురాలు చేరిందంటే అంతకన్నా అదృష్టం ఏమన్నా ఉందా? బెత్లహేం, ఎంటైర్ బెత్లహేముకి కోటీశ్వరుని భార్య అవటం ఒక అదృష్టం అయితే, యేసుక్రీస్తు వంశావళిలో తన తల్లుల జాబితాలో ఉండటం అంతకంటే అదృష్టం కాదా? రాతలు మార్చేవాడు నా యేసయ్య. జీవితం దెబ్బతిని, బేజారైపోయి, ఎందుకు పనికిరాని, ఇక అంతా అయిపోయింది 18 ఏళ్ళకే అనుకున్న స్థితిలో అక్కడ నుండి పునర్జీవితం ఇచ్చాడు ఆమెకి. పునీతం అయిపోయింది ఆమె లైఫ్. అవునంటారా కాదంటారా? ఇక్కడ ఎందరూ అలా నిరాశపడుతున్నారు, ఎందరూ అలా దెబ్బతినేసి బాధపడుతున్నారు. మీ లైఫ్ను మళ్ళీ పునర్నిర్మించడానికి యేసయ్య మిమ్మల్ని తెచ్చాడు ఇక్కడికి. మీ జీవితంలో దేవుడు ఒక ఆశ్చర్య కార్యం చేయబోతున్నాడు. వాళ్ళు పాదాలు పట్టుకునే కంటే మన యేసయ్య పాదాలు పట్టుకుని ఏడుద్దాం, నా లైఫ్ దెబ్బతినేసిందయ్యా, నా లైఫ్ సర్వనాశనం అయిపోయిందయ్యా, నువ్వు గాక నాకు దిక్కెవరు అయ్యా, నా లైఫ్ను సరిచేయగలిగిన వాడు నువ్వే అని ఆయన పాదాలు పట్టుకుని ఏడవండి. ఆ వ్యక్తి పరిస్థితి ఏంటంటే, ఆ ముందు అన్నలు ఉన్నారు. అన్నల తర్వాత ఏం జరిగిందంటే, పాప మామకి 3వ నెలలో పోతుంది ప్రెగ్నెన్సీ, 4వ నెలలో పోతుంది, నెలలో పోతుంది. అంటే పోతని వరుసపెట్టి పోతాయి, అట్లాగా పోతని ఆమెకి సమ్ ఇంబ్యాలెన్స్ అంటారే, ఏదో హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏదో అంటారు మొత్తాన్ని దాన్ని. అయితే అదేదో జరిగింది ఆమెకి, పోతనే పోయే పరిస్థితుల్లో ఈమె ఈసారి ప్రెగ్నెన్సీ వస్తే ప్రార్థన చేసుకుంది, అయ్యా ఈ గర్భాన్ని నిలబెట్టాయా, నిలబెట్టాయి. నిజం 9 మాసాలు ఉన్నాడు ఈ గట్టిపిండం, వీడు 9 మాసాలు ఉన్నాడు, ఈడు ఈడు ప్రెగ్నెన్సీతో ఉన్న సమయంలో ఈడు 9 మాసాలు నిండిపోయినాయి. ఇక ఈయన్ని ప్రసవించే ఆ పరిస్థితి వచ్చేటప్పటికి చావు దగ్గరికి వెళ్ళి వచ్చింది ఆ తల్లి. అంత కష్టపడింది, మామూలు కష్టం కాదు, అట్టాంటి ఇట్టాంటి కష్టం కాదు, దాదాపు మరణం దగ్గరికి వెళ్ళొచ్చింది. ఇక ఆ పరిస్థితులకు వెళ్ళొచ్చిన తర్వాత ఈడు పుట్టగానే ఈడి చేతుల్లో పట్టుకొని ఆడి పేరు పెట్టేసింది ఏమనంటే, 7 పుత్రుడు అని. కొంచెం నీట్గా చెప్పాలంటే వేదన పుత్రుడు అని, మన భాషలో వాడుక భాషలో చెప్పాలంటే ఏడుపు కొట్టాడు అని, అసలు బిబ్బిలికలు చెప్పాలంటే యొబ్బేజు తన పేరు. అయితే ఎందుకమ్మా ఈ పేరు పెట్టావు, ఏడుపు కొట్టాడు అంటే, నేను ఏడుస్తూ వేదన పడి చావు దగ్గరికి వెళ్ళి మరి కన్నాను వెళ్ళి, అందుకే ఇక పేరు పెట్టాను. ఏది ఇదివరకు పెట్టేవారు చూడండి, పెంటయ్య పుల్లయ్య అని పెట్టేవాళ్ళే, ఆ స్టైల్ అనమాట. ఎవరైనా అలా పిలిస్తే ఎట్ట ఉంటుందండి? ఎవరినైనా చాలా సిగ్గుపడిపోతారు కదా. ఏడుపు కొట్టాడా అని స్కూల్ ఏజ్లో పిలిస్తే కొంచెం బాధ అయ్యేది, కానీ మా అమ్మ పెట్టిందిరా నాకు ఆ పేరు అంటూ పోయేవాడు. కొంచెం కాలేజ్ ఏజ్ వచ్చేటప్పటికి కాలేజ్ స్టూడెంట్స్ అంతా దాన్ని ఆ విధంగా పిలిచారు, అరే అరే ఏడు కొట్టాడా, అరే అలా పిలవండి, బాధగా ఉందిరా, మీరు నా ఫ్రెండ్స్ అయ్యి ఉండాలి, బ్రో అని పిలుస్తాం నీకు, ఓకేనా? ఈ మధ్యన బ్రో అని పిలుస్తున్నా, బ్రదర్ అని పిలవట్లా. బ్రదర్ అంటే కొంచెం దగ్గర ఉంటారు హార్ట్కి, బ్రదర్ అంటే. బ్రో అంటే ఏంటి? అదే బ్రో ఏంటి అసలు? ఒకసారి ఊహించండి, నేను ఒకసారి తెలియక కూర్చొని మాట్లాడుకుంటూ నాకు అప్పుడు బ్రో అన్న సంగతి తెలియదు, బ్రో కూడా తెలియదు నాకు, బ్రో అని మాట్లాడుతున్నాడు, అది పేరు బ్రో అనుకున్నాను నేను. ఆడు కూడా ఈయన అంటాడు, అది కాదు బ్రో అన్నాడు. ఓహో, ఈడాన్ని బ్రో అంటున్నాడు, ఆడీని బ్రో అంటున్నాడు, అంటే బ్రదర్ అన్నమాట అని నాకు అప్పుడు అర్థమైంది. సరే వాళ్ళు బ్రో అని పిలుస్తున్నారు, కాస్త బాగుంది, ఏడుపు కొట్టాడా అని పిలిచేదానికన్నా. సరే రోజులు గడిచినాయి,
కొంచెం లైఫ్లో ఎంటర్ అయ్యాడు. లైఫే ఎడుపుకోటి జీవితం అయిపోయింది. ఎక్కడ చేయి పెట్టినా సరే మటాష్, ఎక్కడ పాదం పెట్టినా సరే కొల్లాప్స్. ఇక అతనికి ఎక్కడికి వెళ్ళినా సరే ఏది కలిసి రావట్లా, అంత సర్వనాశనం నాశనం. ఈయనకి జనం పెట్టిన పేరు ఏంటంటే ఐరన్ లెగ్ గాడ్ వస్తున్నాడు రోయ్ అని పేరు పెట్టారు. ఆ పేరు పెట్టారు. తన లైఫ్ అంతా అలాగైపోయింది. ఒకరోజు అమ్మ దగ్గరికి వెళ్ళాడు తట్టుకోలేని వేదంతో. ఎందుకమ్మా నాకు ఈ పేరు పెట్టావు? పెద్దన్నకి మంచి పేరు పెట్టావాడు, లైఫ్ సూపర్ ఉంది. రెండో అన్నకి మంచి పేరు పెట్టావు, ఆడి లైఫ్ సూపర్. మూడో అన్నకు భలే పేరు పెట్టావు, మార్వలస్ లైఫ్ ఆడికి. అందరికీ మంచి పేర్లు పెట్టి నాకు ఎందుకమ్మా ఇట్లాంటి పేరు పెట్టావు? నా లైఫే ఎట్లా అయిపోయిందమ్మా? ఎందుకమ్మా నా జీవితంతో ఆడుకున్నావు నువ్వు? నా జీవితానికి ఎందుకమ్మా ఇలాంటి శాపం చేసావు నువ్వు అని ఏడుస్తుంటే, అరే నీ అన్నల ముగ్గురు కన్నా నువ్వంటేనే ఎక్కువ ఇష్టం రా నాకు, నువ్వంటే ప్రాణం రా నాకు, ఆఖరిగా పుట్టావు కదా, నువ్వంటే చాలా చాలా ఇష్టం రా, మరి ఎందుకమ్మా పేరు పెట్టావు, నా లైఫ్ అలా అయిపోయిందమ్మా ఏడుస్తున్నాడు. అరే చిన్న మాట చెప్పనా, నీకన్నా ఎక్కువ ఏడుస్తున్నాను రా నేను, నా ఆఖరి కొడుకు, నాకు ఇష్టమైన కొడుకు లైఫ్ ఎందుకు ఇలా అయిపోయిందని, ఆ ముగ్గురు గురించి నా బాధ లేదురా, నీ గురించే బాధ రా, నేను ఏడుస్తున్నాడు నీకన్నా 10 రెట్లు, మరి ఎందుకమ్మా పేరు పెట్టి నా జీవితాన్ని నాశనం చేశావు? ఇక ఇంతేనా నా లైఫ్ ఖతమైపోయిందమ్మా? ఇక 3 రెట్లు ఉంది కదా నా లైఫ్, పావు కూడా అవ్వలేదు కదా, నా లైఫ్ ఎందుకమ్మా ఇలా అయిపోయింది, నా జీవితం తాడుకున్నావు ఏడుస్తున్నాడు. అరే చిన్న మాట చెప్తాను రా, చిన్న ఐడియా, నువ్వు నా దగ్గర ఏడ్చి నేను నీ దగ్గర ఏడ్చే కంటే నువ్వు నేను కలిసి ఏసై దగ్గర ఏడుద్దాంరా. జీవితాన్ని మార్చగలిగిన వాడు రా ఆయన ఒక్కని వల్ల ఏదైనా సాధ్యం, ఏడుద్దాం రా ఆయన దగ్గర. నువ్వు ఏడవరాయ్యా, నా జీవితాన్ని మార్చాయా, నాకు మంచి పరిస్థితులు ఇవ్వయ్యా, మంచి రోజులు, నువ్వు ఏడవరా, నేను ఏడుస్తానరా నీ కోసం. సరే అమ్మా, ఏసై దగ్గర మోకరించి ఏడవటం ప్రారంభించాడు. మొదటి దినవృత్తాంతం గ్రంథంలో 4వ అధ్యాయంలో 10వ వచనంలో, యెహోవా నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు, నా సరిహద్దులు విశాలపరచు, నీ చేయి నాకు తోడుగా ఉంచు, దయచేసి కీడు రాకుండా అందులో నన్ను తప్పించు. రోజు ఇదే ప్రార్థన, ఈ శాపం తొలగించయ్యా, ఆశీర్వాదం నాకు అనుగ్రహించయ్యా, నా కీడును తొలగించయ్యా, నా ఈ శాపాన్ని తొలగించయ్యా, అయ్యా ఈ రాతను తొలగించయ్యా, ఏడుస్తూ ఏడుస్తూ రోజు ప్రార్థన చేస్తున్నాడు. 10వ వచనంలో మాట రాయబడింది, యెహోవా మనవి చేసిన దానిని దేవుడు అతనికి దయచేశాడు. అతను ఏది అడిగాడో దేవుడు అతనికి దయచేశాడు. ఆ దయచేసిన తర్వాత అల్టిమేట్ తన లైఫ్లో దేవుడిచ్చిన టర్నింగ్ పాయింట్లో తన లైఫ్ను దేవుడు ఎలా మౌల్డ్ చేశాడో చెప్పనా? 9వ వచనం రాయబడి ఉంది, యెహోవా తన సహోదరులందరికంటే ఘనము పొందినవాడాయను. అందరికంటే వానికి ఘనత ఇచ్చాడు దేవుడు. అన్న గొప్పోడు కావచ్చు, ఆ రెండో అన్న గొప్ప కావచ్చు, ఇంకా మూడో అన్న ఇంకా గొప్ప కావచ్చు, కానీ వాళ్ళందరికంటే గొప్ప స్థాయిలో తీసుకెళ్లి కూర్చోబెట్టాడు యెహోవాని. ఇప్పుడు కొట్టండి చప్పట్లో. అందరికంటే హీనుడు, ఇప్పుడు అందరికంటే ఘనుడయ్యాడు. ఎవరు టర్న్ చేశారు అతని లైఫ్ని? ఒక యెహోవా లైఫ్ని టర్న్ చేసిన దేవుడు. నేను స్టార్టింగ్ చెప్పింది ఎవరి గురించి అంటే ఒక లేయా రాహేలు, ఆ లేయా లైఫ్ని అలా టర్న్ చేసేసిన దేవుడు. నేను తర్వాత చెప్పిన జీవితం ఎవరిదంటే రూత్, ఆమె జీవితాన్ని అలా టర్న్ చేసేసిన ఆ దేవుడు. ఈ రాత్రి ఇక్కడ కొంతమందికి టర్నింగ్ పాయింట్ ఇవ్వటానికి ఇక్కడ తెచ్చాడు. మీలో కొంతమందికి ఈరోజు టర్నింగ్ పాయింట్. దిస్ నైట్ మే బి ఎ మార్వెలస్ నైట్ ఫర్ యూ. ఈ రాత్రి నువ్వు మరుపు రాని ఒక రాత్రి కాబోతుంది. ఈ రాత్రి నీ జీవితంలో మలుపు తిప్పబోతున్న రాత్రి, నా దేవుడు నీ మీద కనికరపడే రాత్రి. ఈ రాత్రి శుభరాత్రి కాబోతుంది. ఈ రాత్రి పట్టుకోండి ఆయన పాదాలు. భోజనం మానేసినా పర్లేదు, రేపు తెల్లారికి నీ లైఫ్ మారిపోబోతుంది. భోజనం లేకపోయినా పర్లేదు, ఏమి లేకపోయినా పర్లేదు, ఏసయ్య రాతను మార్చేయబోతున్నాడు. రాతను రాసిన బ్రహ్మే ఆ రాతను తిరిగి మంచిగా రాయగలడు. ధర్మశాస్త్రాన్ని రాసి పలకల మీద ఇచ్చాడండి మోషేకి. అంటే రాసిన ఆ రాత రాసిన బర్మ ఎవరంటే ఆయనే, గాడ్ ది ఆల్మైటీ. ఆయన చేత్తో తయారు చేసి ఆయన చేత్తో రాసిచ్చాడండి 2 పలకలు. అంటే రాత రాసిన వాడు ఆయనే. నాకేంటి పదం ఉంది అన్నీ ఉన్నాయి అని విర్రవీగి ఆ రాతను మీరు ఇష్టానుసారంగా ఒక రాజు ప్రవర్తిస్తుంటే మళ్ళీ వచ్చి రాశాడు గోడ మీద, మెనే మెనే టెకెల్ ఉపార్సీన్ అని ఒక రాజుకి. అంటే తప్పిన వానికి రాజు లేదు, మంత్రి లేదు, తీర్పు రాసేసాడు అదే చేత్తో. ఒక అమ్మాయిని రాళ్లతో కొట్టి తీసుకొచ్చారు వ్యభిచారంలో పట్టుబడితే, ఏసయ్య శరణు కోరింది నన్ను రక్షించయ్యా అని. నువ్వు ఆగమ్మా, మీలో పాపం చేయనోడు ఎవడరా రాయని ముందన్నాడు. వాళ్ళతో మాట అని ఆయన నేల మీద ఏదో రాస్తున్నాడు. నేల మీద ఏదో రాస్తుంటే వాళ్ళందరూ చూస్తుంటే వాళ్ళ రాళ్ళు కింద పడేసి బయటికి పారిపోయారంట. ఎందుకు పారిపోయారో దీని గురించి ఇలా కామెంటరీ చేస్తున్నారు. ఏంటంటే వాళ్ళు చూస్తున్న వాళ్ళందరికీ వాళ్ళ పాపాలు కనబడుతున్నాయి అందులో. ఓరి నాయన నా బతుకు మొత్తం రాసేస్తున్నాడు, బస్టాండ్ అయిపోతుంది నా జీవితం అని అందరూ బయటికి వెళ్ళిపోయారు. ఒక్కతొంద ఏమి చూస్తుంటే ఏమి కనబడుతుంది చెప్పనా?
క్షమాభిక్ష రాస్తున్నాడు ఆ అమ్మాయికి, క్షమాభిక్ష రాస్తున్నాడు ఆ అమ్మాయికి. ఇక సమాధానం కలదానం అయిపోమ్మ, ఇక పాపం చేయొద్దు, నీ లైఫ్ టర్న్ అయిపోయింది, ఈ రోజు నుండి సమాధానం నీ జీవితంలోకి ఎంటర్ అయింది, ఇక హ్యాపీగా ఉండమ్మా, ఇక నువ్వు బాధ లేదు, కష్టం లేదు. ఒకసారి ఆలోచిస్తే రాత రాసిన బ్రహ్మే, ఆ రాతను మీరిన వాళ్ళకి శిక్ష రాసే ఆ బ్రహ్మ, నువ్వు మోకరించి తప్పు చేశానయ్యా, తెలిసి కొన్ని చేశా, తెలియక కొన్ని చేశా, శాపం అనుభవిస్తున్నా, ఇది నా శాపమో, నా పాపాల శాపమో, నా పూర్వీకుల శాపమో, నేను నిజం చెప్తున్నాను, మీరు ఇవాళ ముచ్చటిగా చేసిన పాపాలకి మీతో పోలేదు, అది మీ వెనకాల మీ తరాలకు, 3-4 తరాల వరకు ఆ శాపం వెంటాడిద్ది. నిర్గమకాండం 20వ అధ్యాయంలో మీరు 4-5 వచనాలు చదువుకోండి, తండ్రుల దోషం కుమారుల మీదకి 3-4 తరాల వరకు రప్పిస్తానన్నాడు. అంటే తండ్రి చేశాడు, తండ్రి దోషం కొడుకు మీదకి వస్తుంది, మనవడి మీదకి వస్తుంది, ముది మనవడి మీదకి వస్తుంది, వాడి కొడుకు మీదకి వస్తుంది, 4 తరాల శాపం అలా వెంటాడిద్ది. ఒకసారి ఆలోచించండి, మన మీదకి వచ్చిన ఈ శాపానికి కారణం ఎవడి వల్ల వచ్చిందని పేరు కూడా చెప్పలేని ఆ స్థాయిలో వాళ్ళు చేసిన పాపాలకు శాపం అనిపించవచ్చు, కొన్ని మనం చేసిన స్వయంకృత అపరాధం కావచ్చు, ఏదైనా సరే ఈ రాత్రి ప్రభు పాదాలు పట్టుకుని ఏడవగలిగితే రాత రాసిన ఆ బ్రహ్మే, ఆ రాతకు శిక్ష ఈ ప్రస్థానికి రాసిన ఆ బ్రహ్మే క్షమాభిక్ష రాసి కొత్త రాతను మీకు రాసి నూతన జీవితాన్ని ప్రసాదించడానికి ఈ రాత్రి ఈ మీటింగ్లో నా యేసయ్య మీతో స్వయంగా మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి శుభరాత్రి మీలో చాలామందికి, ఈ రాత్రి నమ్మిన మీ జీవితాల్లో చాలామందికి ఒక అద్భుతాలు జరిగే రాత్రి, మీ లైఫ్ అలా టర్న్ అయిపోయిన రాత్రి. ఆమేన్. స్వస్థత అభిషేక కోడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్దా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల 1వ వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరుగును. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నా వందనాలు.